ఒక ఇన్వెస్టర్ ఎక్కడో ఏదో రూపంలో మోసపోతే, సో జీవితాంతం ఆ కేసుల చుట్టూ, మీరన్నట్లు ఇప్పుడు మణి పోయి ఓ పక్క పరువు పోయి మానసికంగా క్షోభపడి ఆ కేసు ఇటు తేలక కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, వందల మంది కాదు, ఒక హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు. ఇంకా కేసులు ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మేడం? వెళ్తాయండి, అట్లేం లేదు, జడ్జిమెంట్స్ వస్తాయి. బట్ ఏంటంటే కొన్ని కోర్టుకు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, స్టెప్స్ టు బి ఫాలోడ్. దానివల్ల కొంత డిలే జరుగుతుంది, జరగదని కాదు, బట్ న్యాయం అయితే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే. ఇంకోటి ఏంటంటే ఏజీ ఈ కొన్న వాళ్ళు, మోసపోయిన వాళ్ళు కూడా మన కరెక్ట్ ప్రాపర్గా పోతుందా లేదా, మన కేసు అడ్వకేట్స్ కూడా సరిగ్గా వెళ్తుందా లేదా అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఏదో అడ్వకేట్కి ఇచ్చేసినాము మనము, ఇంకా ఆయన చూసేసుకుంటాడంటే వాళ్ళకున్న 10 కేసుల్లో, 100 కేసుల్లో, 1000 కేసుల్లో అదొక కేసు అవుతుంది. కాదు మేడం, నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత ఇన్ని సమస్యలు పడే బదులు ఒక మంచి ఎక్స్పర్ట్ని, ఒక అడ్వైజర్ని, ఒక చట్టపరంగా అంటే మీరు అడ్వకేట్ని కూర్చోబెట్టుకొని సలహాలు తీసుకొని వెళ్ళి ఒక మంచి ప్రాపర్టీ తీసుకుంటే ఈ సమస్యలు అయితే ఉండవు కదా. ఇప్పుడు సార్ అదే చెప్పినారు కదండి, మీకు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 10,000, 15,000 మ్యాక్సిమం అంటే ఒక 20,000 తీసుకుంటారా అనుకోండి, ఒక లీగల్ ఒపీనియన్. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ చెక్ చేయటమే ఇంపార్టెంట్ కాదండి, డాక్యుమెంట్స్ చెక్ చేస్తే అన్నీ కరెక్టే అనిపిస్తాయి మనకి, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. ఇప్పుడు ఒక కేసులో చూడండి, 22 ఇయర్స్ తర్వాత షీ ఫైల్డ్ ఏ కేసు, దాన్ని మనం ఎట్లా కరెక్ట్ అని చెప్తాము? వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నామనే చెప్తారు. ఇంకో కేసులో 39 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు నేనే చేస్తున్నది సుప్రీంకోర్టులో. 39 ఇయర్స్ ఒక 1 ఏకర్ 35 గుంటాస్, ఇది ఖమ్మం దగ్గర. ఇతను అప్పట్లో 1,02,000 చిల్లరకి కొన్నాడు, అంత ఇచ్చేసినాడు, ఒక 40,000 ఇవ్వలేదు. అంటే 80% డబ్బు కడితే యూఆర్ సపోజ్ టు గెట్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే కోర్టు కూడా కెనాట్ డినే, స్పెసిఫిక్ రిలీఫ్ అంటారు దీన్ని. మీరు 80% కట్టినారు అంటే ఉద్దేశం ఏంటి? 40% కట్టలేని వాళ్ళు కాదు కదా, అది కట్టడానికి ఏమంటం వచ్చిందో కోర్టు అబ్జర్వ్ చేసి మీకు బ్యాలెన్స్ కట్టి చేయమని చెప్తుంది, రిజిస్టర్ చేయమని చెప్తుంది. ఈ లోపల వాడు ఇంకో ఏజీపీ చేసేస్తాడు, ఇంకొక జీపీఏ చేసేస్తాడు, చేస్తే వాడు వచ్చి మళ్ళీ ఇంకో లిటిగేషన్ వేస్తారు. ఇది జరుగుతూ ఉండంగా ఈ దీనివల్ల అతనికి పాపం కోర్టులో డబ్బులు ఇస్తాం వెనక్కి అని. ఇప్పుడు 1,00,000 రూపాయలు 2,00,000లో ఉన్న ప్రాపర్టీ ఒక 4 ఏండ్లు 5 ఏండ్లు ఇది జరిగేసరికి అది 10,00,000, 12,00,000, 15,00,000, 20,00,000 అయి ఉంటుంది. ఈ అమ్మేవాడికి నేను 18,00,000 మోసపోతున్నా అనే ఫీలింగ్ వస్తుంది కదా, దానివల్ల వాడు ఏదో ట్రిక్ ప్లే చేస్తాడు. చేసినప్పుడు ఈయన వెంటనే కోర్టులో సరైన దారిలో పోయి వెంటనే దాన్ని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద తను తొందరగా రిజిస్టర్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. అది ఏదో అడ్వకేట్ చూస్తున్నట్లే అదో ఏదో జరుగుతుంది అంటే కొన్ని చోట్ల కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. 100% ఈ తప్పుల వల్ల ఏమవుతుందంటే అతని ఇది పోయింది. ఇప్పుడు అదే ప్రాపర్టీ క్రోర్స్లో ఉంది, 1 ఎకరా 15 కోట్ల పైన ఉంది. ఇప్పుడు తనకి ఆ ల్యాండ్ పోతే దాదాపు 30 క్రోర్స్ ప్రాపర్టీ పోయినట్లు. 30 క్రోర్స్ ప్రాపర్టీ, అతను 39 ఇయర్స్. ఇప్పుడు హైకోర్టులో కూడా మనీ రికవరీ ఆఫ్ మనీ కింద ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, అది సరైన రిప్రజెంటేషన్ లేక. అది అక్కడ పోయింది, నాకు డబ్బు వద్దు బాబు. ఎంత ఇస్తారు? 2,00,000కి ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు.
200,000 ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 39 ఏళ్ళకి? ఎంత చేసినా అది 1 కోటి రూపాయలు కూడా కాదు కదా. మరి ఇతనికి రావాల్సిన, హీజ్ ఎంటైటిల్డ్ కదా, ఇతని 80% ఆఫ్ టోటల్ అమౌంట్ కట్టినప్పుడు హీ హ్యాస్ టు గెట్ దట్ ప్రాపర్టీ ఇన్ హిస్ నేమ్. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. సో ఈ రకమైన మోసాలు ఒక రకంగా ఉంటే బ్యాంకులు కూడా బొల్డీలు కొట్టిస్తూ ఉంటున్నారు, డబుల్ రిజిస్ట్రేషన్లో లోన్స్ వస్తా ఉంది. ఎలా సార్ సాధ్యం ఇదంతా? మీరు ఒక మాజీ బ్యాంక్ ఎంప్లాయీ, మనం రీసెంట్గా ఎన్టీఆర్ది కూడా చూసాం, నిన్న మొన్న పెద్ద ఎత్తున చర్చ నడిచింది మీడియాలో కూడా. ఎప్పుడో 2003లో కొన్న ప్రాపర్టీ 2013లో అమ్మాయి అని చెప్పి వీళ్ళు అంటారు, చివరికి అది కోర్టు దాకా వెళ్ళింది. అసలు ఎలా ఈజీగా బొల్డీ కొట్టేస్తున్నారు? దీనికి యాక్చువల్గా ఏంటంటే, బ్యాంకు వాళ్ళు కూడా డిపెండెంట్ ఆన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఉంది. ప్రతి బ్యాంకుకి కూడా ఎంపానల్డ్ లాయర్స్ ఉంటారు. సో ఏ లోన్ ఇస్తున్నా సరే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అమౌంట్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏ డాక్యుమెంట్ని బ్యాంకర్కి నాలెడ్జ్ ఉంటుంది తప్ప బ్యాంకర్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ టేక్ ఎనీ డిసిషన్. లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద బేస్ చేస్తే వీళ్ళు ఆ కాగితాన్ని తీసుకుని లోన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అన్నది వీళ్ళకి ఒపీనియన్, లీగల్ లాయర్స్ ఒపీనియన్ మీద తీసుకుంటారు. అది ఒకటి. నెంబర్ 2, మేడం చెప్పినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్ కింద దాన్ని రేపు తీసుకుంటారేమో అని ఎక్వైర్ చేసేస్తారేమో అన్న భయతోటి 30 ఇయర్స్ ఈజీ ఇన్సిస్ట్ చేస్తారు. 30 ఇయర్స్ ఈజీ తీసుకుని తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని బ్యాంకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది యాజ్ పర్ మార్టిగేజ్ కన్సర్న్. ఇప్పుడు మీరు సెకండ్గా అడిగారు కదా, ఇప్పుడు బ్యాంకర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్, లాయర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్, అందరూ మనుషులే కదా. సో వీళ్ళు అప్పుడు 2003లో ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు చూస్తే 2003లో జరిగింది. ఒరిజినల్గా సెయిల్ డేట్ ఫస్ట్ సెయిల్ డేట్ జూనియర్ ఎన్టీఆర్కి 2003లో ఇచ్చారు. 2003లో ఇచ్చినప్పుడు అప్పుడే మనకి మీకు గుర్తుంటే కలర్ జిరాక్స్ చాలా వచ్చేవి. ఇప్పుడంటే కలర్ జిరాక్స్ అయితే కామన్ అయిపోయింది. అప్పుడు చాలా కొత్తగా త్వరగా అప్పుడే ఇంట్రడ్యూస్ అయినవి. సో ఆ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అప్పుడు లీగల్గా కూడా ఆ రోజుల్లో లాయర్స్ వాళ్ళ ఆఫీసుల్లో క్యాబినెట్లో కూర్చొని లీగల్ ఒపీనియన్ ఇచ్చేది. ఇవాళ అలా లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వెళ్ళి ఎస్ఆర్ఓ ఆఫీస్కి ఎవరో ఒక అసిస్టెంట్ వెళ్ళి అక్కడ కాపీ తీసి సర్టిఫికేట్ కాపీ తీయించి ఆ కాపీతో వెరిఫై చేసుకుని తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా చూసిన తర్వాత లీగల్ ఒపీనియన్ ఇస్తున్నారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా ఓన్లీ జెరాక్స్ తీసుకెళ్ళి ఇస్తే ఎవరు ఏ లాయర్ కూడా ఇవాళ లీగల్ ఒపీనియన్ ఇవ్వట్లా. అట్లీస్ట్ ఆ లాస్ట్ది ఏదైతే ఉందో ఆ లీగల్ ఎవరి దగ్గర అయితే మనం కోరుకుంటున్నామో వాళ్ళ సేల్ డీడ్, ఒరిజినల్ సేల్ డీడ్ చూశాకే వీళ్ళు సేల్ డీడ్ ఇస్తారు. కాబట్టి బ్యాంకర్ ఏంటంటే ఈజ్ ఓన్లీ గైడెడ్ బై లాయర్స్ అండ్ వాల్యుయర్స్. వాల్యుయేషన్ పరంగా వాళ్ళు చట్ట ప్రకారంగా అది మాకు పరిగణనలోకి తీసుకోవచ్చా లేదా, అది యాక్సెప్టబులా కాదా, రేపు అవసరమైతే దాన్ని మనం ఆక్షన్కి వెళ్ళొచ్చా, కోర్టుకి అవసరమైతే మనం రికవరీ చేసుకోవచ్చా మరి దానికి అన్నటికి బ్యాంకర్కి కూడా తరువుగా ప్రొఫెషనల్గా ప్రొఫెషన్స్ అంటే, ఎందుకంటే బ్యాంకర్కి ఇది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ ఏది స్క్రూటినీ చేసుకోవటం, కానీ అదే కంప్లీట్ కాదు కదా. అందువల్ల ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుని, లాయర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుని, సీనియర్ అడ్వకేట్స్, అది కూడా జూనియర్స్ నిన్న మొన్న చేయడం వాళ్ళు బ్యాంక్ ప్యానల్లో పెట్టుకోరు. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంటే బ్యాంక్ ప్యానల్లో ఎవ్వరు ఉండరు. సో మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ ప్యానల్లో వస్తుంది. అప్పుడు రొటీన్ కేసెస్ అన్నింటినీ కొంతమందికి 10 ఏళ్ళలోపు వాళ్ళకి, కాంప్లికేటెడ్ కేసెస్ని బియాండ్ 10. అలాగే 1 కోటి రూపాయల లోపల ఉంటే 1 లీగల్ ఒపీనియన్, 1 కోటి రూపాయల పైన ఉంటే 2 లీగల్ ఒపీనియన్. 1 లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా 2 లీగల్ ఒపీనియన్, సో దట్ మనకి ఇండిపెండెంట్, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు మీ దగ్గర అడుగుతున్నారు వాళ్ళ దగ్గర. ఆ విధంగా బ్యాంకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని కొన్ని మైనర్ కేసెస్ ఉంటాయి అన్నమాట. మైనర్ కేసెస్ మిస్ అవ్వచ్చు. మైనర్ ఉంటాడు అప్పుడు ఆ తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత వాడు క్లెయిమ్ చేస్తున్నాడు మేడం చెప్పారు. ఇట్లాంటి కేసెస్ చాలా దొరుకుతూ ఉన్నాయి. కానీ వాటికి ఇంకా చట్టపరంగా మరి మేడం చెప్పినట్టుగా అండర్టేకింగ్ తీసుకుని ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.